హాయ్, హలో అందరికీ, గుడ్ మార్నింగ్. ఇదైతే 2 రోజుల కిందట వీడియో అండి. నాకు జ్వరం వచ్చింది అన్నాను కదా అప్పుడుదనమాట, ఏమనుకోవద్దండి. నా ఫీవర్ నా ఫేస్ ఎలా ఉందని ఇగ్నోర్ చేయండి. ఇంట్లో వంట చేసే వాళ్ళు ఉంటే కష్టం ఏమి ఉండదు. ఎప్పుడైనా అలా బాగలేకున్నప్పుడు మా సార్కి అయితే ఏమీ రావు పాపం, కానీ ఉప్మా ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడనమాట. ఇంకా టిఫిన్ తెస్తా అంటాడు, కానీ పిల్లలకి స్కూల్కి మనం లంచ్ బాక్స్ చేస్తేనే బాగుంటుంది, బయట టిఫిన్ ఏం బాగుండదు కదా. అందుకే నేను ఇక్కడ అన్నం చుక్కకూర చేస్తున్నాను అనమాట, చుక్కకూర చట్నీ చేసేస్తున్నాను. అన్నం చుక్కకూర చట్నీ కలిపేసి ఆనియన్స్ కలిపి పెడితే మాత్రం పిల్లలు తింటారనమాట, మా పిల్లలు లంచ్ బాక్స్కి. ఇంకా ఇలా ఇలా చేస్తున్నాను అనమాట, ఏదో ఒకటి చేయాలి కదా. లేదంటే బయటది ఫుడ్ పెట్టి పంపించామనుకోండి, మధ్యాహ్నంకి అంతా స్మెల్ వచ్చేస్తుంది కదా, బాగుండదు. ఇంకైతే ఇక్కడ చుక్కకూర కడిగి ముందే పెట్టేసాను అనమాట, ఇక్కడ అన్ని ఆనియన్స్ అవన్నీ వేస్తున్నాను. చూడండి, చుక్కకూర ఇలా కడిగి నీట్గా పెట్టేసుకున్నాను. కొంచెం అంతా వాటర్ అంతా వెళ్ళిపోతే బాగా అవుతుంది కదా అని. అది చూడండి, అది కూడా మా చుక్కకూర మా పెద్దబాబు కట్ చేసి ఇచ్చాడనమాట. ఇంకా ఏదో ఒకటి చేస్తున్నావు కదమ్మా అని కట్ చేసి ఇచ్చాడనమాట. ఇంకా నేనైతే కుక్కర్లో రైస్ పెట్టేశాను, కుక్కర్లో కూడా బాగా అవుతుంది. కొంతమందికి బాగా కాదంటారు, కానీ నాకైతే నేను కరెక్ట్గా పెడతాను, బాగా అవుతుంది అనమాట. ఇంకా టిఫిన్కి ఏదో ఒకటి చేయాలి కదా పిల్లలకి అని టిఫిన్కి ఆలోచిస్తున్నాను. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆడపిల్లలకు మాత్రం కరాటే నేర్పియండి, ఎందుకంటే మనకి ఆడపిల్లలకు కరాటే నేర్పిస్తే మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో. నాకైతే అలా అనిపిస్తుంది, నేను ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ మనకు అమ్మాయిలు ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కరాటే మాత్రం నేర్పించండి. ఇంకా దోశలు చాలా ఇంట్లో కొంతమంది దోశలు ఎలా అయినా చేయొచ్చు. నేనైతే ఇంట్లో ఇడ్లీ పిండి ఉందన్నమాట, దాంట్లోకి ఇంకా గోధుమ పిండి కలిపేసి చేద్దాం అనుకుంటున్నాను. గోధుమ పిండి కానీ, జొన్న పిండి కానీ, రాగి పిండి కానీ ఏదైనా కలిపి చేయొచ్చు మనం, అలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. రాగి పిండి దోశలు ఒక్కటే మా ఇంట్లో అంత ఇష్టపడరు, కానీ జొన్న పిండివి, గోధుమ పిండివి, అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కొంచెమే ఉన్నప్పుడు అలా కలిపి చేసినామనుకో హెల్దీ హెల్దీ మనకు మంచిగా కూడా వస్తాయి దోశలు, రోస్ట్గా వస్తాయి. కలర్ ఒక్కటి వేరే ఉంటుంది, కానీ టేస్ట్ అంతా ఒకటే ఉంటుంది నాకు తెలిసి. నేనైతే పిల్లలకి ఒక్కొక్కసారి దోశలు వేసి ఇచ్చేస్తానమాట. ఇడ్లీ పిండి దోశలు కాబట్టి ఇంకా లంచ్ బాక్స్కి అంత బాగుండవు, అవి తినడానికి మాత్రమే బాగుంటాయి. మామూలు దోశలు అయితే కూడా ఎప్పుడైనా లంచ్ బాక్స్ పెట్టుకుంటామంటే పెట్టిచ్చేస్తాను నేను, పొంగనాలు అలా చేసినప్పుడు అనమాట. ఇదిగో చూడండి, చుక్కకూర చట్నీ రెడీ అయిపోయిందనమాట. చాలా ఈజీ, ఒక 5-10 మినిట్స్లోనే అయిపోతుంది చుక్కకూర చట్నీ. మాత్రం పుల్ల పుల్లగా గోంగూర చట్నీ లాగే ఉంటుంది కదా. ఆనియన్స్ కానీ కలుపుకొని తిన్నామనుకో, చిన్న చిన్న ముక్కలు రైస్లో పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా దోశ పిండి తెచ్చుకున్నాను అనమాట, ఇడ్లీ పిండి దోశలు వేద్దామని చిన్నగా వేసాను అనమాట. ఇవి దోశ పిండితో వేసే దోశలు కాబట్టి పెద్దగా వేయలేదు. ఇంకా నాకు ఆ రోజు అయితే ఫీవర్ వచ్చింది, అదిగాక మా సార్ కూడా ఉదయమే క్యాంప్కి వెళ్ళారనమాట. ఆ చట్నీ కూడా మా పెద్దోడే పట్టాడు, ఇంకా మా పెద్ద బాబు, మా ఆయన క్యాంప్కి వెళ్ళారు ఆ రోజు. ఇంకా అంటే ఈవినింగ్ వచ్చేస్తారు, ఇంకా ఆయనకు కూడా తెలియదు నాకు హెల్త్ బాగాలేదని. ఇంకా ఊకే ఆయన వెళ్ళాక ఇంకా అలా ఉందని ఇంకా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టించేద్దామని చేశానమాట. ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది ఊకే. ఇంకా నాకైతే బాగా నీరసం అనిపించింది ఆ రోజు, ఇప్పుడైతే బాగుంది. ఇది ఆ రోజు తీసిన వీడియో అనమాట, వీడియోస్ ఏం లేవు అందుకనే ఇలానే తీసేసాను. ఇంకా ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. ఇంకా మనం ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి, లేదంటే చేయలేకలేదనుకో పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. మా సార్ ఉంటే మాత్రం ఏదైనా పిల్లలకు టిఫిన్ తెచ్చిస్తాడనమాట, ఇంకా ఏదో ఒకటి రైస్ కలిపేసేయ్యా అని చెప్తాడు. ఇంకా ఆయన ఉదయమే క్యాంప్కి వెళ్ళారు కాబట్టి నేను ఇంకా ఉన్న పిండితోనే ఇలా దోశలు వేశాను. ఒక్కొక్కసారి ఏం చేయకుండా కూడా టిఫిన్ మా ఇంట్లో పిల్లలు రైస్ అయినా తింటారనమాట. తినండి నాన్న అంటే పులిహోర అలా కల్పిస్తే తినేస్తారు, లంచ్ బాక్స్ కూడా పెట్టుకొని పోతారు. అంటే ఒక్కొక్కసారి అలా అర్థం చేసుకుంటారు, లేదంటే ఒక్కొక్కసారి గోమ్ కూడా చేస్తారు, ఇది వద్దు అది వద్దు అని. ఇలా బాగాలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. చూడండి, చిన్నగా వేసానమాట, ఇవి ఇడ్లీ పిండి దోశలు కాబట్టి ఇలా వచ్చాయి. మామూలు దోశలు అయితే బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ దోశలు అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు ఐరన్ పిన్నాలు చిన్నగా వచ్చేటివి కదా, రౌండ్గా దాంట్లో వేసినట్లు వస్తాయన్నమాట ఈ దోశలు, ఇడ్లీ పిండి దోశలు అయితే. నాకైతే టేస్ట్ కూడా అలానే అనిపిస్తాయి, సేమ్ బొక్కలు బొక్కలు లావుగా కొంచెం. టేస్ట్ మాత్రం ఇంకా ఇడ్లీ పిండితో ఎలా ఉంటాయంటే మామూలుగానే కొంచెం బాగానే ఉంటాయి. చూడండి, రైస్ కుక్కర్లో చూడండి రైస్ చేశాను, మామూలు కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో రైస్ కూడా బాగా అయింది, పొడి పొడిగా అయిందనమాట. నేనైతే ఎప్పుడైనా చాలా అర్జెంట్ అనుకుంటే కుక్కర్లో పెట్టేస్తాను అనమాట రైస్.
ఇంకా చూడండి చాలా పొడిపొడిగానే అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.